విజయనగరం జిల్లాలో ఏకైక నదీ సాగర్ సంగమ తీరంగా ప్రసిద్ధి చెందిన కోనాడ గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, తులసి దళాలతో అర్చనలు జరిగాయి. అనంతరం పూజకు వచ్చిన భక్తులకు దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వాడ్రేవు నాగరాజు శర్మ గీతా జయంతి విశిష్టతను తెలియజేస్తారు. మన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన పవిత్రమైన రోజని తెలియజేసి హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన గ్రంథాల్లో భగవద్గీత చాలా విశేషమైనదని, ఈ భగవద్గీత పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలని, మానవుడు చనిపోయినప్పుడు కాకుండా బతికుండగా చదివినా విన్నా విన్నదాన్ని చక్కగా ఆచరించినా తనను తాను సంస్కరించుకొని మంచి మార్గంలో నడిపించి ధర్మరక్షణ చేయుటకు ఈ భగవద్గీత మానవ జాతికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీ బుద్ధా లక్ష్మీ నగేష్ తన గ్రూప్ దేవాలయాల్లో గీతా జయంతి ఉత్సవాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఏకైక నదీ సాగర సంగమ తీరంగా ప్రసిద్ధి చెందిన కోనాడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ప్రధాన చిస్వామిని ఈరోజు గీతా జయంతి మహాపర్వదినము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించేటటువంటి భగవద్గీత ఈరోజు ఆవిర్భవించినటువంటి పుణ్యదినము కావున ఈ గీతా జయంతి వేడుకలు పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకము, తులసీ దళాలతో అర్చనా కార్యక్రమం చేయడం జరిగింది. అది అయిన తర్వాత వచ్చిన భక్తులకు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఈ భగవద్గీత అనేది మానవ మనుగడకు నడిచే విధానానికి చాలా ఉపయోగపడేటువంటి హిందూ గ్రంథాల్లో అది ముఖ్యమైనటువంటి గ్రంథము. ఇది చాలా వరకు కూడా చనిపోయినప్పుడు కాకుండా బతుకుంటుండగా చక్కగా చదివి లేదా విని దాన్ని ఆచరించడం ద్వారా చక్కనైనటువంటి మార్గంలో నడుస్తారు. అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో ఎదుగుతారు, ధర్మ మార్గంలో నడిచి. కావున ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో ఈ భగవద్గీత అనేది చాలా విశేషమైనటువంటి గ్రంథము. కావున మీరు చక్కగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ తరువాత తరం వారికి కూడా ఈ యొక్క భగవద్గీత ప్రాముఖ్యతను, హిందూ ధర్మం యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేస్తూ మీరు మీతో పాటు పిల్లలను కూడా చక్కగా దేవాలయాలు తీసుకుని వచ్చి దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, పిల్లలకి సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దబడుతున్నాయి. కాబట్టి చక్కగా వచ్చి జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ చక్కగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుడి అనుగ్రహానికి, కృపాకటాక్షానికి పాత్రలు కాగలమని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు శ్రీ బుద్ధా లక్ష్మీ నగేష్ గారు ఆదేశాల మేరకు ఈ దేవాలయంలో ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని భగవంతుడిని చూసి తరించి